నమస్తే, వెల్కమ్ టు ఈరేతెలి యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమల గ్రామంలో ఈ రైతు యొక్క పంట చేను దగ్గర రావడం జరిగింది. ఈ రైతు వచ్చేసి ఏ సీడ్ పెట్టుకున్నాడు, ఎన్ని ఎకరాలు పెట్టుకోవడం జరిగింది, ఎంత పెట్టుబడి పెట్టాడు, ఇప్పటి వరకు ఎంత దిగుబడి తీశాడు అనే దాని గురించి రైతు మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోలో ఈ రైతు చెప్పే మాటలు అనేది అర్థమవుతుందండి. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరేం పేరు అన్న? నా పేరు ఉదాకర్. ఏ సీడ్ అన్న మీరు పెట్టుకున్నది? సింగెంటలో ప్రహార్ 121. సింగెంటలో ప్రహార్ 121. ఈ సీడ్ మీకు ఎవరు చెప్పారు, ఎక్కడ చూసిరా లేకపోతే ఎవరు చెప్పారు? నేనే పోయినసారి ఒక 4 ఏళ్ళ తెచ్చుకొని పెట్టినా. సంవత్సరం పెట్టినా వెంకటశాల పెట్టినప్పుడు ఎంత పెట్టినావు పోయిన సంవత్సరం? మామూలుగా 4 ప్యాకెట్లు 8 పద్యాలు పెట్టినండి. పెట్టినా అప్పుడు ఎట్లా దిగుబడి బాగానే ఉందా? మంచిగా అనిపించింది అని మళ్ళీ ఈ సంవత్సరం తీసుకొచ్చి పెట్టినా. పోయినసారి బాగానే అని చెప్పి ఈ సంవత్సరం పెట్టుకున్నారు. మరి ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు పెట్టారు దీన్ని? ఎకరం పెట్టినా. ఎకరం పెట్టుకున్నారు. ఎకరానికి మరి ఇప్పటివరకు దిగుబడి తీసిరా? ఇంకేం లేదా? తీయలేదు ఈసారి. ఎందుకు మరి ఇంతవరకు ఎందుకు ఏరలేదు? లేబర్ ఆల్రెడీ ఇతర రైతులు ఫస్ట్ క్రాప్ తెంపి, సెకండ్ క్రాప్ కూడా తెంపి, మూడో క్రాప్ కూడా తెంపడం జరుగుతుంది. మరి ఎందుకు తెంపలేదు మీరు? లేబర్ కొరత ఉన్నది. కొంచెం గట్టిగా చెప్పాను, అడుగు చెప్పు గట్టిగా. లేబర్ కొరత ఉన్నాయి కనుక తెంపలేకపోయినా. లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల తెంపడం లేదు. మరి కాయ చూస్తే బాగానే ఉన్నది కానీ మరి క్రాప్ ఇది బాగానే ఉంది. మీరు ఇంతవరకు తెంపకుండా కూడా కాయ ఇక్కడ వరకు కూడా ఒకసారి దగ్గరికి దగ్గర కానీ చూపి. ఇప్పటి వరకు రైతు ఫస్ట్ క్రాప్ ఇంతవరకు తెంపలేదండి. అయినా కూడా ఈ చెట్టుకు మీరు చూసినట్లయితే కొత్త వరకు కూడా ఇక పచ్చికాయ కూడా ఉంది ఇంకా. కాకపోతే అక్కడ పూత లేదు. మందులు కొట్టక 2 రోజులు అవుతుంది. మ్యాక్సిమం నెల దాటింది. నెల రోజుల నుంచి ఇంకా మందులే కొడతలేదు దీనికి. అయినా కూడా చెట్టు ఈ విధంగా గ్రీనిష్ ఉందండి. ఇతర వాళ్ళే చూసినట్లయితే మొత్తం ఎండిపోయినాయి ఎక్కడికి అక్కడికి. ఈ తోట వచ్చేసి ప్రహార్లో మనకు నెంబర్ ఎంత అన్న? 121 అనేది తేజ సిగ్మెంట్. ఇది తేజ సిగ్మెంట్. నెల రోజులు అవుతుంది మందు కొట్టకుండా. అయినా కూడా ఈ రోగాన్ని తట్టుకుంటుందా? మరి తట్టుకుంటాయి. ఎక్కడన్నా విల్టు సమస్య అంటే వేరుకుల సమస్య ఏమైనా ఉందా అన్న? వేరుకులు అయితే రాలేదు. మరి అక్కడక్కడ కొంతమంది రైతులకు ఏంటంటే వేరుకుల సమస్య ఎక్కువ ఉంటుంది. వేరుకుల సమస్య ఏమైనా ఉందా? ఇలా భూమి ప్రభావం ఎట్లా కానీ మనకైతే రాలేదు. వేరుకుల సమస్య లేదు. దాంతో పాటు బొబ్బరి ముడత కానీ గజ్జి ముడత కానీ ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ లేదా? ఇంత మన దాంట్లో అయితే లేదు. ఇక్కడ ఎక్కడ లేదు. ఏరియాలో అయితే లేదంట మీ దీంట్లో. ఇది కాకుండా మనకు అక్కడక్కడ ఎర్రనల్ సమస్య బాగా రావడం జరిగింది ఈ సంవత్సరం. ఎర్రనల్ గిట్ల ఏమైనా వచ్చిందా? వచ్చింది వచ్చింది. మందులతో కొంచెం కంట్రోల్ అయ్యింది. మొత్తానికి అయితే రోగాలు తట్టుకుంటుంది అంటే తట్టుకుంటాయి. ఇప్పుడు మరి ఏరడం అయితే స్టార్ట్ చేసి అన్న? మరి స్టార్ట్ చేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఏరం బట్టి? బట్టి 2 రోజులు అవుతుంది. 2 రోజులు అవుతుంది ఏరం బట్టి. ఎక్కడ కూలర్ రేట్ ఎట్లుండదు అన్న? మరి పొద్దున 7 గంటలకు వచ్చి 4:30 దాకా ఉంటే 500 అనేది మనమే తీసుకొచ్చుకోవాలి. నువ్వు అది అంటే దానికి ఛార్జ్ ఎంత అవుతుంది? 50 రూపాయలు అవుతుంది ఛార్జ్. 50 ఓవరాల్గా 550 రూపాయలు అయితే కూలీలు ఒక్క మనిషికి 550 రూపాయలు పడతాను కూలికి. మరి తేజ అనేసరికి చాలా మంది పడతారు కదా మరి కూలీలు పడతారు. మరి తెంపకం దాని వల్ల ఏమైనా నష్టం అనేది ఉంటుంది అంటావా? ఈ నష్టం మ్యాక్సిమం ఎకరాన ఈ 200 మంది పడతారు ఎకరాన ఈ తెంపాలంటే. తెంపాలి. మరి మార్కెట్ లో రేట్ గిట్ట ఏమైనా ఐడియా ఉందా మీకు? మార్కెట్ రేట్ దీనికి లేదు, తక్కువ ఉన్నాయి. కానీ ఐటీసీ వాళ్ళే 18 తోడు కొంటాం అంటారు. 18 వేల తోడు వాళ్ళే కొని తీసుకుపోతారు వాళ్ళు, లేకపోతే మీరు మార్కెట్ దగ్గర ఉంటామన్నా? వాళ్ళు తీసుకెళ్తారు మన బాధ వచ్చి మార్దాన్ ఇచ్చి వాళ్ళే వచ్చి కొట్టపోతారు. మీరు అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. మరి డబ్బులు ఏ విధంగా ఇస్తారా? అప్పుడే స్పాట్లు ఇస్తారా? ఒక వారం టైం పెడతారా? 15 రోజుల తర్వాత ఇస్తా ఉంటారు. 15 రోజుల తర్వాత మళ్ళీ మీకు ఎన్ని క్వింటల్ అనేది దాని వడ్డా రేట్ తోటి ఇస్తారన్నట్టు. ఈ సీడ్ వల్ల అయితే రైతులు పెట్టుకుంటే ఎలాంటి ఇది ఎఫెక్ట్ అనేది ఏముండదు కానీ మనకు మొత్తానికి అయితే మీరు ఏ సీడ్ అయినా కానీ ఒకటి తెగుళ్ళ సమస్య కూడా రాకుండా ఉండాలి. బొబ్బరి ముడత గజ్జి ముడత రెండు లేకుంటే మొక్క ఏ మొక్క అయినా కానీ దిగుబడి ఎక్కువ వస్తుంది. దాంతోపాటు ఈ మనకు ఫీల్డ్ వచ్చేసరికి ఏదైనా కానీ సరైన మందులు కొట్టినప్పుడే దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరి మీరు మందులు ఏ విధంగా కొట్టడం జరిగింది? ఏమైనా రైతులు అడిగి తెలుసుకొని కొట్టిరా, లేకపోతే మీకు సాదాహా తెలుసా, లేకపోతే యూట్యూబ్ లో చూసేస్తారా? యూట్యూబ్ అంటే యూట్యూబ్ లో ఏం చూడలేదు. మనం కామన్ గా వాడతాను కనుక వాటి బట్టి కొట్టామంటే అంతే. ఎన్ని సంవత్సరాలు తెలివి చేస్తారు మీరు తోట పెట్టారు? మ్యాక్సిమం 6 సంవత్సరాలు అయితే. 6 సంవత్సరాలు తోట పండిస్తారు. ఈ పంట కాకుండా ఇతర ఏ పంటలు పండిస్తారు మీరు? పత్తి తోటలు అంతే. పత్తి తోట అంతేనా? పత్తి ఎంత దిగుబడి తీసారు? పత్తి 15 వచ్చింది సార్. 15 క్వింటాలు తీసారు. ఎన్ని ఎకరాలు పెట్టారు పత్తి? 2. 2 ఎకరాలు పెట్టారు. 2 ఎకరాల 10 తీసారు అన్న? 15. ఓకే అన్న. ఈ సీడ్ అయితే ఏం లేదండి. అయితే మీకు నేను సింగెంట ప్రకాశ్ అనే నెంబర్ ఫోన్ చేస్తే మీ నెంబర్ ఇచ్చిండు. మీకు ఇట్లా ఫలాని కాడ ఫీల్డ్ పెట్టిన ఒకసారి పోయిరామంటే మీ దగ్గర రావడం జరిగిందన్న. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఈ రైతు తెలుగు అని ఉంటుంది. మీరు యూట్యూబ్ లో కొట్టండి. మీ దాంట్లో ఆల్ మందుల గురించి ఉండేయండి. మీకు డౌట్ ఉన్నా కూడా నా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. మీకు ఏదైనా మందుల గురించి డౌట్ ఉంటే అటువంటి కంపల్సరీ నేను ఫోన్ ఏ టైంలో చేసినా లిఫ్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి మనకు సింగెంట కంపెనీలో ప్లహార్ 121 సీడ్ అండి. తేజ వేరియంట్ ఇది. ఒకసారి దగ్గరికి వచ్చి చూపి ఇట్లా మొత్తం ఇట్లా.
ఇది ఇది అందరి వాడేటట్టు చూపియబ్బా. ఇప్పటి వరకు కూడా ఫస్ట్ క్రాప్ దింపలేదండి. ఈ ఫస్ట్ నుంచే ఉన్నటువంటి కాయ, దాంతోపాటు పచ్చికాయ కూడా బాగానే ఉన్నది. సింగెంటల ప్రహార్ 1-2 అనే సీడ్ది తేజ వెరైటీ. కొత్త వరకు కూడా కాయ కాసింది, పచ్చికాయ ఇంకున్నది, పూత లేదు. మీరు పూత మందులు కొట్టుకుంటే అయిపోయి తగ్గరారు, మీరు ఫస్ట్ క్రాప్ దింపే ఉంటే బాగుండు. కూలలు కూడా నెల అవుతుంది అంటే ఇంకా ఈ బాగుంది. మరి ఎక్కడ కూడా ఇట్లా మచ్చ కూడా లేదు కాయకు. తాలిగా అనేది తక్కువనే ఉన్నట్టుండే దీనికి. తాలిగా తక్కువ ఉండేది కాబట్టి ఫస్ట్ టైం వేరుకోవాలి ఒకసారి. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. చెట్టు మీద మొత్తం పండుకాయనండి. ఈ పండుకాయ అనేది దాని యొక్క ఏజ్ టైం లిమిట్ అయిపోతే ఆటోమేటిక్గా రాలిపోతుంది. మీరు చూడవచ్చండి కింద ఇప్పుడు భూమి పైన ఇది చాలా వరకు రాలిపోవడం జరిగింది. ఇది దాని యొక్క కాల పరిమితి అయిపోయిన వెంటనే రాలిపోవడం జరుగుతుంది. ఈ రైతుకు ఇలా కూడా కొంతవరకు నష్టం అనేది జరగడం అనేది జరిగింది ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ కూలల కొలత బాగుందండి. కూలలకు వచ్చేసి రేట్ అనేది 350-500 అంటేనే కూలలు రావడం అనేది జరుగుతుంది. ఈ రైతులు వచ్చేసి చాలామంది ఇబ్బంది పడడం అనేది ఈ సంవత్సరం బాగా మనం చూడవచ్చండి. ఈ రైతుకు వచ్చేసి ఈ తేజ వేరిట అనేది బాగా అంటే బాగా కాసిందండి. ఈ పచ్చికాయ కూడా మీకు బాగానే కనిపిస్తుంది చూడవచ్చు ఈ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఈ రైతు ఇప్పటి వరకు కూడా ఏరలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఏరుతున్నాడు. ఈ సెకండ్ క్రాప్ కూడా మళ్ళీ ఎంతో కొంత ఈ రైతుకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రైతు వచ్చేసి నెల రోజుల నుంచి కూడా నేను మందులు కొట్టడం లేదని చెప్తున్నాడు. మీరు చుట్టూ ఎక్కడ చూసినా కూడా మొత్తం పండుకాయ కనిపిస్తుంది ఈ వీడియోలో. ఈ రైతు వచ్చేసి ఇది మనకు దాదాపుగా నేను పోయిన సంవత్సరం పెట్టడం జరిగిందన్న, నాకు పోయిన సంవత్సరం ఒక 8 సార్లు పెట్టుకుంటే దిగుబడి బాగా రాలేదు కాబట్టి మళ్ళీ అదే సీడ్ తెచ్చి పెట్టడం జరుగుతుందని మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మీరు ఏ సీడ్ అయినా కానీ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ సరైన సీడు రైతుని అడిగి తెలుసుకొని పెట్టుకొని వాడే ప్రయత్నం చేయండి. మీకు కూడా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ వీడియోలో మాత్రం నేను ఏ వీడియో చేసినా కానీ రైతు యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే వీడియో చేస్తానండి. సొంత నిర్ణయాలతో మీకు సీడ్ గురించి చెప్పానండి. రైతు దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత సీడ్ బాగుంటేనే దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది. మీరు చూడవచ్చని గమనించవచ్చు. మీరు ఈ పండుగ అనేది ఏ విధంగా కనిపిస్తుందో ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. 2023-24 సంవత్సరంలో తేజాకి రేట్ ఎక్కువ ఉందండి. ఈ 3-4-1 కానీ 1-rod కానీ మార్కెట్లో రేటు కూడా లేదండి.